మరణించిన వారు ఎవరు లేరు. మానవుడు నశించి నరకానికి వెళ్తుండగా రక్షించాలని తాపత్రయం పొంది వారి కోసము తన ప్రాణాన్ని అర్పించిన దేవుడు యేసు ప్రభు వారు. మానవుని పాప ప్రాయచిత్తము కావాలంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తము పరమాత్ముని రక్తమై ఉండాలని గ్రంథాలన్నీ ఘోషిస్తున్నాయి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక్కడే ఈ భూమి మీద రక్తము చిందించిన దేవుడు. యేసుక్రీస్తు వారు ఒక్కడే నీ కోసం చనిపోయిన దేవుడు. ఆయన కార్చిన రక్తము నీ పాపములు కడుగుతుందని పరిశుద్ధ గ్రంథము ఘోషిస్తుంది. నా ప్రియ సోదరి సోదరులారా, ఏ దేవుడు నీ కోసం చనిపోలేదు, ఏ దేవుడు నీ కోసం రక్తము కార్చలేదు, ఏ దేవుడు నీ కోసం ప్రాణం పెట్టలేదు. ఇది వాస్తవం, నమ్మండి, మోసపోవద్దు. మనుషురాను ఏది విత్తితే ఒకరోజు అదే పంటకు వస్తావు. నువ్వు మోసపోయి మోసాన్ని విత్తితే, మోసకరమైన జీవితాన్ని జీవిస్తే ఒకరోజు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కనుక మీరు ఇబ్బంది పడకూడదని, మీరు మోసపోకూడదని యేసు క్రీస్తు ప్రభువాన్ని మీకు తెలియజేస్తున్నాము. ఆయన నమ్మండి, ఆయన రక్తంలో మీ పాపాలు కడుక్కొని పరలోకము చేరతారని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాము. మనమంతా దేవుడు సృష్టించిన సృష్టి. దేవుడు ఉన్నాడు, ఆయన పరిశుద్ధ దేవుడు. భూమి ఆకాశమును సృజించిన దేవుడు ఈ భూమి మీద ఉన్నాడు. ఆయన పాపము లేని దేవుడు. ఆయన మానవులను ప్రేమించిన దేవుడు. మానవులను రక్షించడానికి లోకానికి వచ్చిన దేవుడు. ఆయన ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు. మానవులందరూ జన్మత కర్మత పాపమే, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుని కృష్ణ మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథము ఘోషిస్తుంది. మనుషులు పాపంలో పడిపోయారు, చెడు వ్యసనాల్లో పడిపోయారు, దుష్టత్వంతో నిండిపోయారు, అపవిత్రతతో నిండిపోయారు. ఓ సినిమాలతోనూ టీవీ సీరియల్స్ తోనూ భయంకరమైన వ్యసనాలతోనూ బానిసలైపోయారు మానవులందరూ. ప్రియ సహోదరి సహోదరులారా, అట్టి మానవుడు చెడిపోయి నిత్య నరకానికి వెళ్తుండగా, అగ్ని ఉండడానికి వెళ్తుండగా దేవుడు ప్రేమించి మానవులను పరలోకం చేర్చుకోవాలని, స్వర్గానికి చేర్చాలని, వారి పాపంలో ఉన్న మనుషులను పాపం నుండి విమోచించాలని యేసు క్రీస్తుగా సృష్టికర్త దేవుడు యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. ప్రయత్నించు, అర్థం చేసుకో, లేదంటే నీ జీవితం నాశనం అయిపోతుంది. ఇబ్బంది పాలవుతావు, భయంకరమైన బాధలకు గురవుతావు, శోధనకు గురవుతావు, సమస్యలకు గురవుతావు. సోదరుడా, నేను నీకు హెచ్చరిక చేస్తున్నాను కూడా. కనుక నీ కోసం వచ్చింది యేసు ప్రభు వారు, నీ పాపాల కొరకు వచ్చిన వాడు యేసు ప్రభు వారు, నీ శాపాలు భరించిన వాడు యేసు ప్రభు వారు, నీ వ్యసనాలు తీసివేయడానికి వచ్చింది యేసు ప్రభు వారు. నీ కోసమే కలువరి శిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచిన దేవుడు యేసు క్రీస్తు ఒక్కడే ఉన్నారు. దేవుళ్ళు మూడవ మంది భూమి మీద, కానీ ఎందుకు ఉపయోగం లేని వారు, ఏమి చేయలేని వారు, ఏమి చేయడానికి చేతగాని వారు ఉన్నారు భూమి మీద. యేసు క్రీస్తు నీకోసం సర్వస్వం చేశాడు. నా సోదరులారా, నా తల్లులారా, తండ్రులారా, ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. యేసు ఒక్కడే నీకోసం సిలువలో మరణించాడంటే ఆయన నిన్నెంత ప్రేమిస్తున్నాడో, ఆయన నిన్నెంత అర్థం చేసుకుంటున్నాడో, నీకోసం ఎంత త్యాగం చేశాడో ఆలోచించి విశ్వాసంతో మనసు మార్చుకుని జీవితాలు మార్చుకుని నీవు యేసు వైపు తిరిగితే ఆయన నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియ సోదరులారా, మర్చిపోకండి, కలువరి శిలువలో నీకోసం ప్రాణం ఇచ్చిన దేవుడు యేసు. ఆయన కార్చిన రక్తమే నీ ప్రతి పాపము నుండి నిన్ను విమోచన చేస్తుంది. అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. ఒకవేళ ఇప్పటికి నువ్వు అర్థం కాకపోతే నీ కర్మ నీ నాశనానికి నువ్వే ఉత్తరవాదివి. చెబుతున్నాము, సత్యాన్ని చెబుతున్నాము, నీ జీవిత భవిష్యత్తు చెబుతున్నాము, నీ జీవితం ఏంటో చెబుతున్నాము. ఆయన నిన్ను ప్రేమించిన దేవుడు, సృష్టికర్త నిన్ను ప్రేమించిన దేవుడు యేసు ప్రభు వారు. కనుక యేసు ప్రభుని నమ్ముకుని ఆయన రక్తంలో మీ పాపములను కడుక్కొని నిత్య రాజ్యములో పరలోక రాజ్యములకు ఎవరైనా మేము ప్రేమతో ఆశిస్తున్నాము. అనుకుంటే మీ కర్మ మీకే.